हाय आल मैसेल्फ डॉक्टर बीवी नारायण रेड्डी कंसल्टेंट इंटरवेंशनल कार्डियोलॉजिस्ट इन श्री हॉस्पिटल्स गुंटूर चाला मंदी को वच्चेटटुवंटि डाउट एमिटंटे बीपी उन्नप्पुडु एटुवंटि सिम्टम्स उंटायि निजंगाने बीपी उन्नप्पुडु सिम्टम्स उंटाया लेवा उंटे एटुवंटि सिम्टम्स उंटायि अने क्वेश्चन चाला मंदिकि वस्तुंदि నిజం చెప్పాలి అంటే హై బీపీ అనేది ఈజ్ ఏ సైలెంట్ కిల్లర్ అంటే దాని అర్థం ఏమిటంటే దాదాపు 90% మందికి ఎటువంటి సింప్టమ్స్ ఉండవు తలనొప్పి కానీ లేదా కళ్ళు తిరగటం కానీ ఇవన్నీ కూడా బీపీకి సంబంధించినటువంటి లక్షణాలు కాదు ఎవరికైతే బ్లడ్ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంటుందో అంటే దాదాపు సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ 200 కన్నా ఎక్కువ ఉండి కిందన్నటువంటి డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ 100-110 కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే దానికి సంబంధించినటువంటి స్పెసిఫిక్ సింప్టమ్స్ అంటే మాడు నొప్పి రావటం ఆ వచ్చేటటువంటి మాడు నొప్పి కూడా ఎక్కువగా ఉదయం పూట ఎక్కువగా ఉంటా ఉంటుంది అంతేకాకుండా మనం పండుకొని నిద్ర లేచేటప్పుడు ఎక్కువగా ఉంటుంది ఈ మాడు నొప్పి అనేది మాత్రమే మనకి ఈ బీపీకి సంబంధించినటువంటి సింప్టమ్ మిగతా అన్ని కూడా దా ఈ బీపీ ఎక్కువగా ఉండటం వల్ల అంటే అన్కంట్రోల్డ్ బ్లడ్ ప్రెషర్ వలన మాత్రమే వచ్చేటటువంటి ఆర్గాన్ డ్యామేజ్ వలన వచ్చేటటువంటి సింప్టమ్స్ అంటే బీపీ ఎక్కువగా ఉన్నప్పుడు గుండె మీద ప్రెషర్ పడ్డప్పుడు ఆటోమేటిక్గా గుండె వాయటం కానీ ఫెయిల్యూర్లోకి వెళ్ళటం కానీ హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మన దానికి సంబంధించినటువంటి ఆయాసం కానీ లేదా కాళ్ళు వాయటం కానీ జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా అన్కంట్రోల్డ్ బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కిడ్నీ మీద ప్రెషర్ పడి ఆటోమేటిక్గా కిడ్నీ ఫెయిల్ అయ్యే ప్రాబ్లం ఉంటూ ఉంటుంది అంతేకాకుండా మెదడుకి రక్తనాళాల ప్రాబ్లం వలన స్ట్రోక్ వచ్చే పాజిబిలిటీ కూడా ఉంటూ ఉంటుంది అంతేకాకుండా కంటికి రక్తనాళాలు డ్యామేజ్ చేయటం వలన కంటి చూపు పోయే ప్రాబ్లం కూడా ఉంటుంది దాన్ని హైపర్టెన్షన్ రెటినోపతి అంటారు బీపీ ఎక్కువగా ఉండటం వలన రక్తనాళాల్లో కొవ్వు పట్టే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది అటువంటి కొవ్వు పట్టే పరిస్థితి కాళ్ళకెళ్ళే రక్తనాళాల్లో కొవ్వు పట్టినట్లయితే దాన్ని పెరిఫెరల్ ఆర్టెరియల్ డిసీజ్ అంటూ ఉంటాయి ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనము ఈ బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేసుకోకుండా ఉన్నప్పుడు వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఒక రోజులోనో 2 రోజుల్లోనో 1 నెలలోనో ఒక 10 నెలల్లోనో లేదా 2-3 సంవత్సరాల్లో వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ కావు ఇవన్నీ కూడా మనము బ్లడ్ ప్రెషర్ దాదాపు మోర్ దెన్ 5 ఇయర్స్ అన్కంట్రోల్డ్గా ఉన్నప్పుడు మాత్రం వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ కాబట్టి మనకి ఇప్పుడు మనం చాలామంది కూడా బాడీలోకి ఇన్ఫెక్షన్ ఎంటర్ అయినప్పుడు ఏమవుతుంది జ్వరం రూపంలో బయటపడతా ఉండేది అదే గుండెకి సంబంధించినటువంటి ప్రాబ్లం వచ్చినటువంటి ఆయాసం రావడానికి ఆస్కారం ఉంటూ ఉండేది కానీ బీపీ మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు ఎటువంటి లక్షణాలు కనిపించకపోవచ్చు కాబట్టి ఎవరైనా మన ఇంట్లో ఉన్నటు ఫాదర్కి కానీ మదర్కి కానీ బ్రదర్స్కి కానీ సిస్టర్స్కి కానీ బీపీకి సంబంధించిన మందులు వాడుతున్నప్పుడు మనము కూడా దానికి సంబంధించినటువంటి ప్రికాషన్స్ తీసుకొని డాక్టర్ గారిని 30 సంవత్సరాలు దాటిన తర్వాత అట్లీస్ట్ ఒకసారి డాక్టర్ గారిని కలిసి దానికి బీపీకి సంబంధించినటువంటి టెస్టులు చేయించుకొని ఫర్దర్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి ఎవరైనా ఇంట్లో హై రిస్క్ ఇండివిజువల్స్ అంటే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హైపర్టెన్షన్ ఉన్నప్పుడు కానీ లేదా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ గుండె ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కానీ షుగర్ ఉన్నప్పుడు కానీ 30 సంవత్సరాలు దాటిన తర్వాత కానీ బీపీకి సంబంధించిన ఒకసారి కార్డియాలజిస్ట్ని కలిసి దానికి సంబంధించినటువంటి టెస్టులు చేసుకొని ఫర్దర్గా రాకుండా కాపాడుకోవాలని కోరుతున్నాను